లేకపోతే ఇంకా ఇంకా సో అట్లనే డీల్ చేయాలి. నైస్. అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం, అమ్మ అమ్మని ప్రౌడ్ చేయడం. మీరు మీరు రమ్య గారితో కాలుతో తన్నాలి అంటే అయ్యో అయ్యో తప్పు కదండి, అదే తన్నండి కదా. విజయ్కి తెలుసా ఇది? విజయ్కి తెలుసా అంటే విజయ్ తనకు తెలియదు, మీ అమ్మాయి కదా కాలుతో తన్నది, తప్పే ఉంది అంటే అవును. అవు ఎన్నిసార్లు షార్ట్ చేసే ముందు కూడా అడిగేది నిజంగా తన్నారా. అది ఎంత మందికి నచ్చింది? చాలా మందికి నచ్చింది. నార్త్ సౌత్ ఎక్కడ చూసినా అవును చాలా మందికి నచ్చింది, కనెక్ట్ అవుతారు. అలీ గారు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఉంటారు, అండ్ అలీ గారుకి ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది సినిమాలో, అది ఎప్పుడు చూసినా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అలీ గారు ఉన్నారు, సో దాని గురించి. ఇందులో అలీ గారికి ట్రాక్లు ఏం లేవు, బట్ దేర్ ఇస్ రోల్ ఉంటుంది. ఇంతకుముందు పాత సినిమాల్లో చేసినట్టు ఏదో కామెడీ ట్రాక్లు అలాంటివి చేశారు. ఓకే, ఒక క్యారెక్టర్ కొన్నిసార్లు వచ్చి వెళ్తుంటారు. ఓకే, బట్ నా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఎక్కువ చేసే సినిమాల్లో అలీ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా అవును ఎప్పుడూ ఉంటాడు. అలీ పర్సనల్గా కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ అలీ గారు. యా యా నైస్. అండ్ ఇందులో గెటప్ సీను వంశీ, అండ్ వీ హ్యావ్ విషు, విషు ఇన్ ద ఫిల్మ్ హూ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యూ ఇన్ యువర్ కంపెనీ. కరెక్ట్. సో అ లాట్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ అవర్ తెలుగు యాసెన్స్. నౌ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ అనన్య. అనన్య ఫ్రమ్ 2020 టు అనన్య ఫ్రమ్ 2022. రిచ్ గర్ల్, అమ్మాయి క్యారెక్టర్, హీరోని మళ్ళీ స్టోరీ చెప్పండి చెప్పండి, మేము వెయిటింగ్. బట్ సినిమాలో మాత్రం వచ్చేసినప్పుడు మాత్రం లాస్ట్ 2 ఇయర్స్లో అనన్యలో నేను చాలా చేంజ్లు చూసాను. ఎదిగే వయసు కదా పిల్లలు, మారిపోతున్న ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి మారిపోతుంటుంది. ఒక్కొక్క సాంగ్కి బిగినింగ్స్కి చాలా తేడా ఉంది. నేను నిన్న ఆనందకి చెప్పా, ఇంకో 1 ఇయర్లో నువ్వు ఇంకా బాగా మంచిగా తయారవుతావు, అప్పుడు ఇంకో సినిమా చేద్దాం. దిస్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ. ఆమె రోజున అడుగుతుంది లైగర్ 2లో నేనే ఉన్నా కదా, నేనే ఉన్నా రాస్తున్నారు లైగర్ 2 ఏదో వినిపించింది. యా అంటే వి వర్ టాకింగ్ అబౌట్ ఇట్ దట్ చేయాలి దీనికి, బికాస్ క్యారెక్టర్స్ ఇంత ఇంట్రెస్టింగ్, మదర్ క్యారెక్టర్. యాక్చువల్లీ లైగర్ 2 చేయమని అడిగింది ఫస్ట్ కరెంట్, చెప్పాలంటే ఫస్ట్ ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్. పురి గారు పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే 5 లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్ సెన్సర్, 5 లాంగ్వేజెస్లో రిలీజ్, ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ చాలా అంటే మీరు ఇది చాలా మందికి రికమెండ్ చేస్తారా లేదా వద్దు, మన మన భాషలో మన మన స్టేట్లోనే తీస్తే బెటర్ లేదా ప్యాన్ ఇండియా బెటర్, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇట్? నో, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ప్యాన్ ఇండియా అందరికీ ప్రజెంట్ చేద్దామా ఒకటి ఒకటి బిగ్ వేలో, లేదు నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చేస్తానన్నది అది కూడా మంచిదే. బట్ నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చిన్న సినిమా తీసినా సరే మ్యాడ్నెస్తో తీస్తే నువ్వు ప్యాన్ ఇండియా రిలీజ్ చేయకలే, ప్యాన్ ఇండియా అంతా చూస్తారు. నైస్. ఇప్పుడు లోకల్ కంటెంట్ మీరు బాగా పిచ్చిగా తీస్తే లోకల్ విల్ బికమ్ గ్లోబల్. నైస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్కోజ్, మనీ హీస్ట్, ఇవన్నీ ద షార్ట్ ఇన్ స్పానిష్ మనం చూసాం. ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, అర్జున్ రెడ్డి తెలుగు మూవీ తను తెలియజేశారు. ఇవాళ విజయ్ ఎక్కడికెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళందరూ చూసారు, లోకల్ ఈస్ గ్లోబల్. నైస్. యా. అండ్ లైగర్ బడ్జెట్ చాలా పెరిగింది, బాగా భారీగా అయింది లైగర్ సినిమాకి బడ్జెట్. మామూలుగా మీరు వేరే ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు బడ్జెట్ కంట్రోల్లో చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు అని మీకు ఒక బాగా ఇమేజ్ ఉంది, కానీ దీనికి బడ్జెట్ చాలా భారీగా అయింది. బడ్జెట్ చెప్దా అని ఎంత అయింది అని చెప్పడం ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు 200 అయింది అని అనుకో, అంత ఎందుకైంది అని బయట డిస్కషన్లు ఉంటాయి. పోనీ నిజంగానే 500 కోట్లు ఖర్చు పెట్టావు అనుకో, ఇప్పుడు బయర్లు అందరూ వచ్చి వాళ్ళు పాపం 500 ఖర్చు పెట్టారు అమ్మాయి, ఒక 600 ఇద్దామని ఇచ్చి కట్టరు. ఆ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ ఉన్నదో అంతే డబ్బు వాళ్ళు తెచ్చి కడతారు. మరి ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టారు? పెట్టాం ఎందుకంటే క్వాలిటీ కోసం, మంచిగా తీయాలని,
సొంత సినిమా కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, దానివల్ల పెట్టాం. అండ్ పెట్టిన ప్రతి రూపాయి రేపు పొద్దున్న మీ సినిమా మీద చూడొచ్చు. మీరు అందరూ సినిమా చూస్తారు, ఇక్కడ అందరూ ఎక్స్పర్ట్సే. సినిమా చూసినప్పుడు మీకే తెలిసిపోద్ది ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడేంటో. నేను ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు ఫిగరు. ఒక్క రోజు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు. హీ నెవర్ వేస్టెడ్ ఏ సింగిల్ సీన్. అందరం కష్టపడి ప్రతి రూపాయి అక్కడే ఉంటుంది. రేపొద్దున కష్టమైన నష్టమైన మనమే పడతాం కదా, ఫిగర్లు ఎందుకు చెప్పడం. మంచి సినిమా అయితే